తాము మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీని త్వరలో అమలు చేస్తాము అన్నారు రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. వేషజాలను పక్కన పెట్టి ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ని అసెంబ్లీలోకి అనుమతించిన తీరు గౌరవ సభను తలపించిందని అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో అభివృద్ధి సంక్షేమంతో రాష్ట్ర ప్రగతిని ముందుకు తీసుకువెళ్తామంటున్న రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డితో మా రీజనల్ కోఆర్డినేటర్ క్రాంతి ఫేస్ టు ఫేస్. మంది శాసనసభ్యులు ఈరోజు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేశారు. ప్రస్తుతం మనతో పాటు మంత్రి రామ్ ప్రసాద్ ఉన్నారు. సార్, ఎలా చూడొచ్చు ఓవరాల్గా అంటే గత శాసనసభ సమావేశాలు చూశారు, ఈరోజు జరిగిన సమావేశాలకు సంబంధించి ఏ రకంగా సాగాయి, హుందాతనానికి సంబంధించి ఏ రకంగా చూడొచ్చు? ముందు మేము చెప్పినట్టు ఇది కౌరవ సభ అన్నాం, ఈరోజుతో ఆ చెడ్డ పేరు కూడా పోయింది. ఈరోజు ఒక్కటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఏ విధమైన ఆటుపోట్లు లేకుండా వచ్చే ఈ సంవత్సరాలు ప్రజలకు మంచి అభివృద్ధి పదంలో నడిపించే విధంగానే ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, కక్షలకు కార్పణ్యాలకు ఇక చోటు లేదు. ఎందుకంటే ఎన్నో ఉన్న సీట్లు అన్న వచ్చింటే ప్రతిపక్ష హోదా ఉండి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ లేకొచ్చి గగ్గోలు పెట్టే పరిస్థితి కూడా ఈరోజు లేదు. కాబట్టి ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఆయన అసెంబ్లీకి రావడం అని కూడా నేను మీ ముందర చెప్తున్నా. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా రాలేని పరిస్థితి ఉంది, కానీ ఈరోజు ఆయనకి ఇచ్చిన తీసుకొచ్చిన తీరు అంటే వెహికల్ లోపల దాకా రానిచ్చారు, అదేవిధంగా లోపల కూడా మంత్రుల తర్వాత ఆయనకి ప్రమాణ స్వీకారం అవకాశం ఉంది, ఎలా చూడొచ్చు ఈ పరిణామాలు? గత వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా ఈరోజు మా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే 5 సంవత్సరాలు ఎంతో దాష్టికంగా ఆయన ప్రవర్తించాడు. ఈరోజు పెద్దలు 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూడా గౌరవించి డైరెక్ట్గా ఏ ఫెసిలిటీస్ కల్పించాలో ఆ ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. ఆయన కూడా వచ్చేసి ప్రమాణ స్వీకారం చేసుకొని 10 నిమిషాల్లోనే అసెంబ్లీకి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇంకా వైసీపీ నాయకుల తీరు మారినట్టు కనపడుతుంది, ఎందుకంటే నిన్న కూడా కొడాల నాని చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు దానికి సంబంధించి, అంటే గతంలో చనిపోయిన కొడాల శివప్రసాద్ గారి గురించి కూడా మాట్లాడిన తీరు ఎలా చూడవచ్చు? అసలు కొడాల నాని గిడాల నాని పరిస్థితి అయిపోయిందండి, వాళ్ళ సినిమా అయిపోయింది. ఇంకా నాకు తెలిసి మీడియాలో కూడా ఇంకా 10 రోజుల తర్వాత ఎవరైతే గడ్డాలు పెట్టి రౌడీజం చేసి నాయకులు అయితే ఈ రాష్ట్రాన్ని వదిలేపే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రజలు ఇలాంటి ఎవరు హర్షించరు, ఎందుకంటే 5 సంవత్సరాలు అధికారం ఇస్తే ఎప్పుడు బూతులు మాట్లాడుతా ప్రజల మీద హింసిస్తా బతికిన బతుకులు అవి, ఇంకా ఇక ముందైతే అవి సాగే పరిస్థితులు లేవు. కాబట్టి వాళ్ళే స్వచ్ఛందంగా రాజకీయం సన్యాసం తీసుకునే రోజులు దగ్గర పడ్డాయి. రవాణా శాఖ మంత్రిగా మీ మార్క్ ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? తప్పకుండా ఏ శాఖ అయితే నాకు కేటాయించారో అది మీ అందరికీ తెలుసు, రవాణా శాఖ మోస్ట్ ప్రిస్టీజియస్ ఏ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో ఏపీ క్యాబినెట్లో అది. మేము ముందు చెప్పిన విధంగా మా ప్రభుత్వం రేపు మహిళామూర్తులందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం అతి త్వరలో. తప్పకుండా దేశంలోనే తనమానికమైన విధంగా అందరికీ ఏ విధమైన లోపాలు లేకుండా ఆ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టేదానికి తెలుగుదేశం పార్టీ ముందుకొస్తుంది. అది రాబోయే రోజుల్లోనే ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో దాని దిశగా మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయి పకడ్బందీగా కూడా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా కల్పిస్తామంటూ చెప్తున్న పరిస్థితుంది. మరోపక్క రాబోయే రోజుల్లో పరిపాలన కావచ్చు, అదేవిధంగా శాసనసభ కూడా పూర్తి స్థాయిలో హుందాతనంగా గత ప్రభుత్వం చేసిన విధం ఎక్కడా కూడా లేకుండా పూర్తి స్థాయి హుందాతనంగా కూడా ప్రభుత్వ పాలన రాబోయే రోజుల్లో సాగుతుందంటే కూడా మంత్రి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో క్రాంతి, సీవీఆర్ న్యూస్ సెక్రటరీ నుంచి.